వెల్కమ్ టు ఛానల్ తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు అది ఏ క్షణంలోనైనా వెలుగులోకి రావచ్చని వ్యాఖ్యానించారు గతంలో తక్కువ ధాన్యం కొనుగోలు చేసి రిజిస్టర్లలో ఎక్కువ సేకరించినట్టు నమోదు చేసిన వారు దీనికి వేసేందుకే కేంద్రం సేకరణ ప్రక్రియను కంప్యూటీకరణ చేసిందని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో దళారుల అక్రమాల దర్యాప్తుపై ఎఫ్సీఐ నిర్ణయిస్తుందని తెలిపారు ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం వల్ల తెలంగాణలో రైతుల పరిస్థితి ఆగమైపోయిందని అన్నారు మార్క్ ఫెడ్ సంస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు గతంలో వరి పంటను మాత్రమే సాగు చేయాల్సిందిగా రైతులను కేసీఆర్ కోరారని ఇప్పుడు చేతులెత్తేశారని విమర్శించారు రాష్ట రైతులు కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్నా దళారుల చేతుల్లో మోసపోతున్నారని అరవింద్ అన్నారు ప్రజల సమస్యను తీర్చాల్సిన కేసీఆర్ ధర్నా చేయడం ఆయన చేతకారితనానికి నిదర్శనమని విమర్శించారు కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తే దేశ ప్రజల ముందు ఆయనే దోషిగా నిలబడతారన్నారు బీజేపీ టీఆర్ఎస్ రాజకీయంగా కొట్టుకుంటుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం భవన్లో ఢిల్లీ వార్ రూపంలో వారిలో వారే కొట్టుకుంటున్నారని విమర్శించారు త్వరలోనే వేములవాడ స్థానానికి ఉప ఎన్నిక రావచ్చని ఎంపీ జోస్యం చెప్పారు అక్కడ కూడా బీజేపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో రెండు లక్షల టన్నుల ధాన్యం పండిస్తున్నామని చెబుతున్నారు అయితే ఆ సంఖ్య కరెక్ట్ కాదని అరవింద్ అన్నారు ఖరీఫ్ లో అరవై లక్షల టన్నుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేసిందని చెప్పారు